నడిచి చాలా అలసిపోయాను అమ్మా అమ్మా అయ్యో అయ్యయ్యా రాత్రి పొద్దు పోయిపోయే పొడుకున్నారో ఏమో బాబు 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 అర్ధరాత్రి దాటింది అయ్యో పొడుకున్నారో ఏమో ఇప్పుడు ఇబ్బంది పెట్టాల్సి వస్తుంది అయ్యో దేవుడా ఎంత పని జరిగింది ఎవ్వడ్రా ఇంత రాత్రి పడుకొనివరా ఎవడో ఒకడు వస్తూనే ఉంటాడు బేగం గారు నిద్రపోతున్నారు అయ్యో అరే ఈ టైం లేవరు అరే బామ్మ అరే తీస్తున్నా నాగండి నన్ను క్షమించు బిడ్డ ఈ రాత్రి వేళల్లో మీకు కష్టాన్ని కలిగిస్తున్నాను అయ్యో బామ్మగారు అవన్నీ పక్కన పెట్టండి అసలు ఏంటి ఈ టైంలో మీరు ఇక్కడ ఏం చేయను బిడ్డ నాకు వేరే దారి లేక ఇక్కడికి వచ్చాను అందుకే ఇలా రావాల్సి వచ్చింది ఇక్కడేంటి బామ్మ లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం రండి రండి లోపలికి రండి బామ్మగారు అటు కూర్చోండి బామ్మగారు మా లైలా బేగం గారు వస్తారు అటు కూర్చోండి ఈ బామ్మ ఎవరు ఈ టైంలో ఏం చేస్తుంది ఇక్కడ నేను ఒక ఒంటరి ఆడదాన్నమ్మా ఇది ఆడిన వింత నాటకంలో అంతా పోగొట్టుకుని నా భర్త చివరి కానుకగా మిగిల్చిన ఆ ఇంట్లో బతుకుదామని చూస్తే ఈ పాడులోకంలో బతికే కొంతమంది దుర్మార్గులు నన్ను ఇలా ఇబ్బంది పెడుతున్నారు మీరే చెప్పండి లైలా బేగం గారు నన్ను ఏం చేయమంటారు మీరు ఎడవకుండా చెప్పండి బామ్మ అంత మా షేర చూసుకుంటాడు నేను మీ గురించి చాలా విన్నాను అందరికీ సాయం చేసే యోధురాలు అని విన్నాను నాకు ఈ సాయం చేయి బిడ్డ నేను సచ్చేదాకా ఆ ఇంట్లోనే ఉండాలని అనుకుంటున్నాను బిడ్డ అయ్యయ్యో బామ్మ నువ్వేం చేస్తున్నావు నేను నీ కూతురు లాంటి దాన్ని ఇవన్నీ నీకెందుకు నేను నీకు పక్కగా న్యాయం చేస్తాను ఇదే నేను నీకు ఇచ్చే మాట మీరేం దిగులు పడకండి అమ్మా మా లైలా గారు ఉన్నారు కదా షేరా చెప్పండి లైలా బేగం గారు తెలుసు కదా నువ్వేం చేయాలో అదంతా నా మీద వదిలేండి లైలా బేగం గారు